హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేతన్ శ్రీ బ్లాగ్స్ అయితే మేము షిర్డీ స్టార్ట్ అవుతున్నాం నైట్ మాది టెన్ టెన్ కలా ఉంది బస్సు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం అయితే వర్షం చూడండి ఎంత ఘనం పడింది ఫుల్ వాటర్ ఎక్కడ చూసినా మేము ఎంత క్యాబ్ ఓలా ఊబర్ ఇవన్నీ ట్రై చేసినా ఒక్కటి కూడా బుక్ అవ్వట్లేదు ఎందుకంటే రెయిన్ రెయిన్ పడుతుంది ప్లస్ ఏంటంటే ఇంకా ఇది వింటర్ సీజన్ కదా బాగా ఏమంటారు ఇట్లా వాటర్ అన్నీ రోడ్ మీద ఆగుతాయని రారు ఇంకా సిటీ అవుట్స్కట్స్ కదా ఇంకా అసలే రారు మేము లాస్ట్ వచ్చేసినాం స్వాగత్ గ్రాండ్ అక్కడ రోడ్ అవుతలే ఉంది కదా అక్కడే మా స్టాపు ఆపోజిట్లు అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఇప్పుడే మేము ఆటో తీసుకు ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్నాం ఎట్లా ఆటో వచ్చింది మా పాప అయితే ఏమంటారు పికప్ పాయింట్కి రాకముందే ఆటోలోనే పడుకుంది ఫుల్ చల్లగా ఉంది కదా స్వెటర్ అయితే వేసాను ఇక్కడ ఏటీఎం సెంటర్ ఉంది అక్కడ ఉందని తీసుకొని కూర్చున్నాను నేను పాప మా పాప అయితే పాప పడుకుంది కదా అంతసేపు నేనైతే నించోలేను చూడండి ఎక్కడైనా జర్నీ స్టార్ట్ కాగానే పడుకుంటుంది తను కొద్దిసేపటికి అయితే లేచింది ఇంకా లేచిందంటే ఇంకా ఫుల్ అల్లరి అటు ఇటు తిరగడం మొత్తం అన్నీ పీకి పాడేయడం అన్నీ చేస్తూనే ఉంటుంది ఫుల్ అల్లరి అయితే సేమ్ సేమ్ మ్యాచింగ్ చేసుకున్నాము ఇద్దరం స్వెటర్ అని చెప్తున్నాను తనేమో నవుతూ ఉంది అర్థమైందో ఏమో సిగ్గు పడుతుంది ఫుల్ చల్లగా ఉంది హైదరాబాద్లో అయితే కొద్దిసేపు అయితే ఇంకా మేము టెన్ అయ్యింది టెన్ థర్టీ అయిపోయింది ఇంకా బస్సు రావట్లేదు చాలాసేపు అయితే మేము వెయిట్ చేసాము మేమైతే నైన్ కల్లా అక్కడ ఉన్నాము నైన్ నైన్ ఫిఫ్టీకి అలా పికప్ అన్నాడు కానీ టెన్ టెన్ థర్టీ అయిపోయింది క్వార్టర్ టు లెవెన్ అలా అయితే బుక్ చేసుకోమంటారు పిక్ పిక్ చేసుకున్నారు బస్ అయితే అప్పటి వరకు వెళ్ళిద్దరు అయితే వాకింగ్ చేస్తున్నారు అక్కడ మా పాపనేమో అక్కడ ఏంటిది అని చూస్తూ ఉంది ఏటీఎం సెంటర్ ఏంటిది లోపల అన్నట్టుగా అర్థం పట్టుకొని చూస్తుంది అటు ఇటు వాకింగ్ చేస్తుంది ఆ ఏటీఎం సెంటర్లోకి వెళ్తుంది లాస్ట్ మా బస్ అయితే వచ్చేసింది మార్నింగ్ స్టార్ ఏసీ బుక్ చేసుకున్నాం మేము అంటే ఏసీ తక్కువ ఉండే ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి చూపిస్తారండి మేము స్లీపర్ బుక్ చేసుకున్నాం అప్పర్ స్లీపర్ మా పాప పడుకోమంటే పడుకోకుండా కూర్చొని చూస్తుంది అలాగే మేమైతే ఇప్పుడే బస్ ఎక్కాము స్టార్ట్ అయింది బస్ అయితే ఇక్కడైతే కూల్ ఉంది కదా అక్కడ షిరిడీ అయితే స్టార్ట్ అయినాం అక్కడ వెదర్ ఎలా ఉంటుందో అని మాకు ఇంకా టెన్షన్లోనే ఉంది అక్కడ కూడా ఇలాగే వర్షాల ఏంటి అని మా పాప పడుకోమంటే పడుకోకుండా కూర్చొని అలాగే చేస్తుంది పడుకోమంటే పడుకోవట్లేదు ఇట్లా ఫోన్ పెట్టినాం అయినా పడుకోవట్లేదు బస్ జర్నీ ఫస్ట్ టైం తనతోని ఇంకా స్లీపర్లో మార్నింగ్ అయితే లేసాము టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది కానీ ఇంకా బస్ అయితే షిర్డీ రీచ్ కాలేదు ఇంకా మహారాష్ట్ర బార్డర్ అయితే దాటేసాము ఇంకా ఏమంటారు ఇక్కడైతే ఏమీ వర్షం లేదు లైట్గా చునుకులు వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే హైదరాబాద్ కంపేర్ చేసి ఇక్కడ అసలు వెదర్ చాలా మంచిగా ఉంది ఏమంటారంటే రైనీ సీజన్ హైదరాబాద్లో ఎస్కేప్ అయ్యి ఇక్కడ రావచ్చు అట్లా మంచిగా ఉంది మార్నింగ్ మార్నింగ్ ఎట్లాస్ట్ మా పాప కూడా లేచింది మార్నింగే ఏంటంటే బస్సు ఊపేస్తున్నాడు పడుకుంటే మా పాప అయితే లేచి కూర్చుంటుంది ఆ బస్సు ఊపే ఉప్పుడికి అయితే వెదర్ అయితే మంచిగా ఉంది ఇక్కడ అంతా అగ్రికల్చర్ నాన్ పొల్యూషన్ అంతా మంచిగా ఉంది వెదర్ అయితే ఇట్లాస్ట్ మేమైతే షిరిడి రీచ్ అయిపోయాం ఇది మార్నింగ్ స్టార్ డ్రాపింగ్ పాయింట్ అనమాట మేమైతే దిగి ఇప్పుడు హోటల్ అయితే చెక్ చేయడానికి అయితే వెళ్తున్నాం